ఒకే రోజు 54 పెన్షన్ రిలీజ్ చేయడం ఈ గ్రామంలో ఇదే మొదటిసారి అయ్యుంటుంది నాకు తెలిసి. మరి గతంలో 1250 పెన్షన్లు ఈ గ్రామంలో రావడం జరుగుతుంది. సుమారుగా ప్రతి నెల 43 లక్షల రూపాయలు ఈ గ్రామానికి పెన్షన్ ద్వారా 43 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. మరి ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా గతంలో కనీసం దీంట్లో మరి 4వ వంతు కూడా పెన్షన్ కింద ఈ గ్రామానికి వచ్చేది కాదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 43 లక్షల రూపాయలు రావడం నిజంగా చాలా సంతోషకరం. ఒకసారి ఎవరైనా సరే రికార్డులు చూసుకున్నా కానీ గతంలో 10 లక్షలు వస్తే చాలా ఎక్కువ నాకు తెలిసి. మరి అలాంటిది ఈ రోజున మన గ్రామానికి 43 లక్షల రూపాయలు గుణాలు చూడట్లేదు, మతాలు చూడట్లేదు, బాధ్యతలు చూడట్లేదు, అందరికీ సమానంగా అందరికీ పెన్షన్లు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే రాని వాళ్ళు ఉంటే ఇప్పుడు మళ్ళా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది, అప్లై చేసుకోండి. రాని వాళ్ళకి ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాం. గత ప్రభుత్వం లాగా పార్టీని చూసి ఆపటం కానీ అలాంటిది కూడా ఎక్కడా కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఏదైనా అకౌంట్ కి వేయడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో మీరు పంచాయతీ ఆఫీస్ దగ్గర ఎక్కడికో వచ్చి క్యూలో ఉండి మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా పాపం 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున మరి ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటికే వచ్చి 5 గంటలకే 6 గంటలకే పొత్తు పడవక ముందే ఇంటికి వచ్చి మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది అంతా కూడా ఎక్కడా కూడా ఈ భారతదేశంలో ఎక్కడా కూడా లేనిది. మన ఆంధ్రప్రదేశ్ లో ఇది రావడం నిజంగా మనందరికి కూడా చాలా సంతోషం. ఈ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసుకోవడంలో నా వంతు నేను కృషి చేస్తున్నాను. మీరు కూడా నాలో భాగస్వాములు కావాలి, ప్రభుత్వంలో భాగస్వాములు కావాలి అంటే మనందరం కలిసికట్టుగా పనిచేస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. మరి ఈ రోజు పెన్షన్లు తీసుకున్న మరి అన్నదమ్ములకి అక్కజల్లు అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సెలవు తీసుకుంటాను.